వైఎస్ఆర్సీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. నల్లబడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత నివాసం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో వార్డు అభ్యర్థుల ఎంపికలో అన్యాయం జరిగిందని వైసీపీ నాయకులు ధర్నాకు దిగారు. పార్టీని నమ్ముకుని పార్టీ కోసం పనిచేస్తున్న తమకు సీటు కేటాయించకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన రౌడీ షీటర్లకు సీటు కేటాయించడం పట్ల పార్టీ నాయకులు వివాదం తారాస్థాయికి చేరుకుని అది ఉధృతకు దారితీసింది. 27వ వార్డు కార్పొరేట్ సీటు తాము బలపరిచిన అభ్యర్థికి కేటాయించాలని, లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తామని వారు హెచ్చరించారు. ఏం పెట్టాలి నిలబండి, నీడకు నీడకు రమ్మంటే బాల అంజిరెడ్డి అన్న వాళ్ళు అందరు కలిసి ఊరి మీద ఆయన్ని టార్చర్ పెట్టి ఇది చేశారు. ఆయన ఒక్క మాట కూడా అనలేకపోయారు. ఊళ్ళో మా ఇంటి మీదకి బాంబులు వేశారు, పెట్రోల్ బాంబులు వేసిపోయారు. ఏమనుకొని అంత దౌర్జన్యం చేశారు, కత్తులతో మా ఇంటి మీదకి వచ్చారు చంపటానికి. మేము ఆడవాళ్ళము ఇద్దరు ఉంటే మా మీదకి దౌర్జన్యం చేయాల్సినంత అవసరం ఏంటి వాళ్ళకి? మగవాళ్ళతో ఏమన్నా ఉంటే మగవాళ్ళు మగవాళ్ళు చూసుకోవాలి ఏమన్నా ఉంటే. ఇది చదివి జరిగి కూడా 3 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరం గుర్తులేదండి నాకు ఇవి, కానీ జరిగింది. ఇది వాస్తవం, ఊళ్ళో అందరికీ తెలుసు జరిగిన విషయము. కానీ ఆ అబ్బాయి చేసే పనులు మంచి కాదు. అలాంటి వాళ్ళకి సీటు ఇవ్వకూడదు. అసలు సీటు ఇస్తే ఇంకా రౌడీ జీవి ఎక్కువైపోతుంది, అసలు ఊరు బతకదు, ఊళ్ళో ఉండలేము అసలు మేము కూడా. సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్న మా సల్లా సాంబిడి గారు నల్లపాడు గ్రామ సర్పంచ్గా 10 సంవత్సరాలు, ఎంపీటీసీగా 5 సంవత్సరాలు, వారి భార్య మళ్ళా సర్పంచ్గా 5 సంవత్సరాలు నల్లపాడు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. అలాంటి వారికి ఈ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 27వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం కల్పించవలసిందిగా హోంమంత్రి సుచరిత గారిని కలిసి మేము అందరం కలిసి విన్నపం చేశాము. వారు కానీ వారు పెడచెవిని పెట్టి ఏరే వ్యక్తి మేడం గారి సుచరిత గారిని కలిసి సల్లా సాంబడి గారికి టికెట్ ఇవ్వాల్సిందిగా, సల్లా సాంబడి గారి కోడలు సల్లా రాజలక్ష్మి గారికి 27వ డివిజన్ కార్పొరేటర్గా అవకాశం కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేద్దామని అందరం వచ్చాం 1100 మంది.